అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. 22 నుంచి అసెంబ్లీ 10 రోజుల వరకు సెషన్స్ నిర్వహించే అవకాశం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 20-22 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 23న పార్లమెంట్ లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల లెక్కల ప్రకారం రాష్ట్ర సర్కార్ కూడా ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నాహకాలు ప్రారంభించింది. ఈ నెల 22 లేదా 24న బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి కనీసం 10 రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నారు. మరి కాక వస్తారా? కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది ఈ నెల 22 నుంచి బడ్జెట్ సమావేశాలు, అంటే బడ్జెట్ ప్రవేశపెట్టాలని, 23 తారీఖు బడ్జెట్ ప్రవేశపెట్టాలని, ఆ సమావేశాలని ఈ నెల 22 నుంచి ప్రారంభించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి మనకు ఎంత వస్తాయి, మన రాష్ట్రానికి వాటా ఎంత వస్తుంది, దానిపైన దాని ప్రకారం ఎక్కడెక్కడ ఏ రంగానికి ఎంత కేటాయించవచ్చు అనే విషయం పైన కొంతవరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏది, ఈ నెల 24న రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. తర్వాత 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ 23వ తేదీన అక్కడ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళ కేటాయింపులు దాన్ని బట్టి ఇక్కడ రాష్ట్ర బడ్జెట్లు కూడా మార్పులు చేర్పులు చేసుకొని కొంతవరకు ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. కాబట్టి ఇది 24వ తేదీన ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది.